Hey guys, welcome to my channel. This is Indu. ఈ వీడియోలో ఒక బెంగాలీ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే డిమ్ పోస్తో. స్టార్ట్ చేసే ముందు డిమ్ పోస్తో అంటే ఏంటో చూద్దాం. డిమ్ అంటే ఎగ్స్, పోస్తో అంటే పాపీ సీడ్స్, పాపీ సీడ్స్ అంటే గసగసాలు. డిమ్ పోస్తో ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, పువ్వు, యాలకులు, లవంగం, చెక్క, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్, మీరు యూస్ చేసే దాన్ని బట్టి వేసుకోవచ్చు, 2 ఎగ్స్, చిన్న సైజ్ టమాటోస్ 2, 1 మీడియం సైజ్ ఆనియన్, 2 చిల్లీస్ అండ్ 1 ఎండుమిరపకాయ, అది కూడా కారం బట్టి మీరు వేసుకోవచ్చు, గరం మసాలా అండ్ కిచెన్ కింగ్ మసాలా టేస్ట్ కోసం. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసారు కదా, ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేయండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ వేసి అది బాయిల్ అయ్యాక అందులో ఎగ్స్ వేస్తాను. దానివల్ల ఎగ్స్ ఫాస్ట్గా బాయిల్ అవుతాయి. ఇంకో బర్నర్ పైన పాన్ పెట్టుకొని గసగసాలు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీకి గసగసాలు వేస్ట్ చేసుకోవాలి. దానికి 2 వేస్ ఉన్నాయి. మనకి వెంటనే కావాలి అంటే మనం ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ టైం ఉంది అంటే ఆ గసగసాలు హాట్ వాటర్లో సోక్ చేసుకొని ఒక 1/2 అవర్ అలా ఉంచి అప్పుడు మిక్సీ పెట్టుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గసగసాలు ఫ్రై చేసి మిక్సీ పెట్టేశాను. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కకు తీసేయండి. కొంచెం చల్లారాక మిక్సీ పెట్టండి. వాటర్ బాయిల్ అయ్యాయి, సో ఇందులో ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకుని కాసేపు ఉంచి అది ఆ ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాక ఆపేయచ్చు. సో ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి ఇప్పుడు స్టవ్ ఆపేయచ్చు. టొమాటోస్, ఆనియన్, చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీలోకి గసగసాలు, కొంచెం ఆనియన్స్, టొమాటో, చిల్లీ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని వేయండి. అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేయండి. ఇవన్నీ మిక్సీ పెడితే ఇలా పేస్ట్ వస్తుంది. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుద్ది, సో కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేయండి. గసగసాలు గ్రైండ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది బాగానే. నేను ఇక్కడ మిక్సీలో ఆనియన్స్, టొమాటోస్ అండ్ చిల్లీ మొత్తం క్వాంటిటీ వేసి లేదు, జస్ట్ కొంచెం క్వాంటిటీ వేసాను. రిమైనింగ్ కర్రీ చేసినప్పుడు అందులో వేస్తాను. మీరు మొత్తం ఆనియన్, చిల్లీ, టొమాటో అండ్ గసగసాలు కలిపి పేస్ట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, అలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా పేస్ట్ ఫామ్ అవుద్ది. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా, స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ డ్రై అయ్యాక అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఆయిల్లో మిక్స్ చేయండి. నెక్స్ట్ ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ బాగా ఫ్రై చేయండి. ఎగ్స్ బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయొచ్చు, కానీ నేను లైట్గా ఫ్రై చేశాను ఎందుకంటే మా హస్బెండ్కి బాగా ఫ్రై అయితే నచ్చదు. సో ఫ్రై అయ్యాక అది వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, పువ్వు, లవంగం వేసి ఫ్రై చేయండి. తర్వాత అందులో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి ఫ్రై చేయండి. ఆనియన్ కలర్ చేంజ్ అవుద్ది కదా, ఆ చేంజ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేయాలి.
చిల్లీ కూడా వేయండి. నెక్స్ట్ అందులో టమాటో ముక్కలు వేయండి. టొమాటో ముక్కలు సాఫ్ట్గా మెత్తగా అవ్వాలి. సో దానిపైన లిడ్ కవర్ చేసేయండి. కాసేపటికి అది స్మూత్గా అయిపోద్ది. లిడ్ ఓపెన్ చేస్తే మొత్తం ఫ్రై అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, గసగసాలది, ఆ గసగసాల ప్యూరీ వేసుకోవాలి. అది వేసాక కర్రీ అంతా కలపండి. కాసేపటికి మొత్తం కర్రీ దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు అందులో కొంచెం వాటర్ వేయాలి. ఒక హాఫ్ కప్ వాటర్ వేయండి. వాటర్ వేసాక అంతా మిక్స్ చేసి ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ కొంచెం సాల్ట్ వేయండి. కారం అండ్ ఉప్పు మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి. మేము కొంచెం కారం తక్కువే తింటాం, సో కొంచెమే తక్కువే వేసాను. నెక్స్ట్ గరం మసాలా అండ్ కిచెన్ కింగ్ మసాలా కూడా వేసుకోండి. వేసుకుంటే టేస్ట్ యాడ్ అవుద్ది కదా, సో అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసి మళ్ళీ అంతా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి లిడ్ ప్లేస్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనీయండి. సో అంతా కుక్ అయ్యాక 5 మినిట్స్ కుక్ అయ్యాక అంత దగ్గరికి వస్తుంది. చూసారు కదా గ్రేవీ అంతా కొంచెం దగ్గరకు వచ్చింది, థిక్గా అయింది. సో ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసుకొని మళ్ళీ అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ ప్లేస్ చేసి ఒక 2-3 మినిట్స్ కుక్ అవనిచ్చి ఆఫ్ చేసేసుకోండి. కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఒకవేళ కర్రీ అంత థిక్గా వద్దు అనుకుంటే అందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అది కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చు. అంటే మనం తినే దాన్ని బట్టి మనం కుక్ చేసుకోవచ్చు. మీకు థిక్గా కావాలంటే బాగా దగ్గరకు వచ్చే వరకు ఉంచుతారు, అవసరం లేదంటే కొంచెం పలచం చేసుకుంటారు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర పైన వేసుకోండి, సో దట్ కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ అయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మన దింపోస్తో రెడీ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ కర్రీ రైస్తో తినడానికి బాగుంటుంది అండ్ రోటీ కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో మీకు ఈ కర్రీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.